రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శ్రీకాకుళం పర్యటనలో భాగంగా పొట్టి శ్రీరాములు జంక్షన్ సమీపంలో నూతనంగా నిర్మితమైన అగ్నిమాపక కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఏర్పాటు చేసిన వివిధ అగ్నిమాపక పరికరాలు వాటి పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సిడిరి అప్పలరాజు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కంబాల జోలు గారిని కూడా వేదికకు ఆహ్వానిస్తాం. అదేవిధంగా హెచ్ఎల్ శాసనసభ్యులు గౌరవ అశోక్ రేజా గారిని, ఐపీఎస్ గారిని ఆహ్వానము. బీసీసీబీ చైర్మన్ గారిని కూడా వేదికను ఆహ్వానం పలుకుతున్నామండి. అదేవిధంగా తిలక్ గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు వేదికనే ఆహ్వానించు వేదిక మీద రావాల్సిన కోరు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటిగా రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆపద వస్తుందో వాళ్ళని కాపాడడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రోజుల్లో మనం చూస్తే రాష్ట్ర పోలీస్ శాఖ చాలా దేశవ్యాప్తంగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్న విషయం మనం గమనించాలి. నిన్న ఇచ్చినటువంటి స్కాచ్ అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా 83 అవార్డులు ప్రకటిస్తే అందులో 48 అవార్డులు కేవలం మన రాష్ట్రానికే రావడం అన్నది నిజంగా పోలీస్ శాఖ యొక్క గొప్పతనంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి దిశకు సంబంధించి 5 అవార్డులు, అదేవిధంగా మొన్న కొత్తగా లాంచ్ చేసినటువంటి ఏపీ పోలీస్ సేవకు సంబంధించినటువంటి